భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోమవీరరాజు ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా 2 రోజుల శిక్షణ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో భాగంగా భారతీయ జనతా పార్టీ ఆదోని అసెంబ్లీలో నవంబర్ 11వ తేదీ 12వ తేదీ 2 రోజులు కూడా శిక్షణ కార్యక్రమం జరిగింది. ప్రారంభోత్సవంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు చంద్రమౌళి, రాష్ట్ర కార్యదర్శి నీలకంఠ, రాష్ట్ర నాయకులు రమేష్, శ్రీనివాసులు, పట్టణ అధ్యక్షులు సాయి కుమార్, మండల అధ్యక్షులు పాల్గొన్నారు. మరి నీలకంఠ గారు, మరి పురుషోత్తమ గారు, సంగతులు వారందరూ ఈ యొక్క దినానికి 5 సెషన్ అంటే ఈ 2 రోజులు 10 సెషన్లు ఒక 100 మంది కార్యకర్తల మధ్య వారికి సందేశం ఇచ్చారు. సో ఈ సందేశంలో ఇవాళ ముగింపు జరిగింది. పార్టీ బలోపేతం చేసేదానికి బూత్ కమిటీ ఫార్మేషన్ ఎలా చేయాలా, మరియు మన పార్టీ సంక్షేమ పథకాలు ప్రజల్లో ఎవరెవరు చేరుస్తున్నాము, ఎవరెవరు ఎలా పోతుంది వారికి, మరియు మన కష్టాలు, పార్టీ కార్యకర్తల కష్టాలు నష్టాలు, వారికి ఏముంటే సమస్యలు, ప్లస్ ప్రజలకి కష్టాలు నష్టాలు ఉంటే వాళ్ళకి ఎలా మనం తెలియచేయాలా, మళ్ళీ సోషల్ మీడియా మనం ఈ యొక్క యాక్టివిటీస్ సోషల్ మీడియా ద్వారా మనం ఎలా స్ప్రెడ్ చేయాలా అనేదే ఈ యొక్క 2 రోజుల శిక్షణ కార్యక్రమం. ఈ యొక్క కార్యక్రమం ఇవాళ ముగిసింది, విజయవంతంగా ముగిసింది. అంటే నా పేరు పెట్టారు. ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి నాతో పాటు మిత్రులు వర్మ గారు, కలింగ వర్మ గారు ఈ యొక్క ఈ జిల్లా శిక్షణ సంబంధించిన ప్రముఖంగా ఉన్నారు. నాతో పాటు అటు నగర అధ్యక్షులు సాయి కుమారు, నాకు వెనుకవైపునటువంటి రమేష్ గారు, వీరు ప్రస్తుతం అసెంబ్లీ శిక్షణకు సంబంధించిన ప్రముఖంగా, మరియు వెనక జనరల్ సెక్రటరీ విజయకృష్ణ ఉన్న వీరందరూ కూడా ఈ యొక్క కార్యక్రమం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి మన నగరం నుంచి కూడా అందరూ కూడా సహాయ సహకారం అందిస్తూ ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయకంగా ఈ యొక్క కార్యక్రమాన్ని సక్సెస్ చేసిన అందరూ కూడా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు.